ఇవాల్టి నుంచి మేమంతా సిద్ధం పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. ఇవాల ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళుల తర్వాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు సీఎం. ఇవాళ వేంపల్లి వీరపు నాయనపల్లి ఎర్రగొంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. అటు విపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. 165 నియోజకవర్గాల్లో పర్యటనలు ఉండేలా ప్రచార షెడ్యూల్ రూపొందించారు. ఇవాళ పలమనేరు పుత్తూరు మదనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. ప్రజల్లో ఉండాలనే తాను ఐఏఎస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్. విజయవాడలో నిర్వహించిన బీజేపీ పదాధికారుల సమావేశానికి బీజేపీ పాత నేతలు డుమ్మా కొట్టారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, జీవీఎల్ ఈ సమావేశానికి గైరహాజరయ్యారు. వీరంతా టికెట్ ఆశించి భంగపడిన వారే. వీరిని బుజ్జగించే పనిలో ఢిల్లీ పెద్దలున్నారనే ప్రచారం జరుగుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అనకాపల్లి ఎంపీ స్థానానికి అభ్యర్థిని వైసీపీ ఖరారు చేసింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని వైసీపీ ప్రకటించింది. వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. 5 ఏళ్ల పాటు వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టే సజ్జల మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. అభ్యర్థుల్లో ధైర్యం నింపడానికి ఆయన మాటలు ఉపయోగపడుతున్నాయన్నారు. పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయన్నారు గిద్దలూరు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి. బీజేపీలో కొత్త పాత అనే మాట ఉండదని, అన్ని పరిశీలించిన తర్వాతే పార్టీ నాయకత్వం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందన్నారు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. టీడీపీ బీజేపీ జనసేన పొత్తుకు భయపడి వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు సీఎం రమేష్. సీటు కోరుకోవడంలో జీవీఎల్ తప్పేమీ లేదని, పార్టీ కోసం ఆయన పనిచేస్తారన్నారు ఆయన. చంద్రబాబు కోసం పురంధేశ్వరి పనిచేస్తున్నారంటూ ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. పొత్తు పేరుతో బీజేపీ సీట్లలో టీడీపీనే పోటీ చేస్తుందన్నారు ఎంపీ. ఈ ఎన్నికల్లో దౌర్జన్యం చేయడానికి అధికార వైసీపీ సిద్ధమైందన్నారు పురంధేశ్వరి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపీ కార్డులు తయారు చేశారన్నారు. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ భరత్. టీడీపీ నేతలే పెద్ద చోరీ ముఠా అని విమర్శించారు. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారు పవన్ కళ్యాణ్. ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో బస చేస్తారు. గొల్లప్రోలు సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్ వేదికగా కార్యకర్తలు అభిమానులకు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్. 31న వారాహితో బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ నిర్వహణ కోసం విరాళమిచ్చారు పవన్. సొంత డబ్బుల్లోంచి 10 కోట్ల రూపాయల చెక్ ను పార్టీ కోశాధికారి రత్నంకి అందించారు. సత్తెనపల్లి నుండి లక్కరాజు గార్లపాడు వరకు బుల్లెట్ ర్యాలీ చేశారు మంత్రి అంబటి రాంబాబు. వీధుల నుంచి వెళుతున్న వైసీపీ నేతలకు స్వాగతం పలికారు స్థానికులు. అభ్యర్థుల ఎంపికలో పవన్ నిర్ణయమే అంతిమమన్నారు నాగబాబు. నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు అచ్చెన్నాయుడు. సీఎం ట్విట్టర్ నుంచి జగన్ ఫోటో, సంక్షేమ పథకాల సమాచారం తొలగించానన్నారు. ఏపీలో పలు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లను నియమించింది వైసీపీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన నాయకుడు గోదసి పుండరీష్ పై చేయి చేసుకుని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు ఎస్ఐ. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు. ఎస్ఐ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దానం నాగేందర్కు ఓటమి తప్పదన్నారు కేటీఆర్. నాగేందర్ పై అనర్హత వేటు పడేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామన్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో వెళ్లే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డిని తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. గోపీనాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి పరుష పదజాలాలతో దూషిస్తూ అడ్డుకున్నారు. దీంతో వారిద్దరికీ సర్ది చెప్పారు మాజీ మంత్రి తలసాని.
पार्टी కార్యకర్తలతో చర్చించిన తర్వాత ప్రతిష్టాత్మకమైన మల్కాజుగిరి ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని ఎంపిక చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవేళ్ల నుంచి పోటి చేయాలని సునీత మహేందర్ రెడ్డి భావించారని చేవేళ్లను అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగే రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు రేవంత్ రెడ్డి రఘునందన్ రావు పనిమంతుడైతే దుబ్బాకులు ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు హరీష్ రావు మెదక్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు అర్థమవుతున్నాయన్నారు హరీష్ రావు మాట తప్పడం కాంగ్రెస్ కు అలవాటని విమర్శించారు చెన్నూరు నియోజకవర్గంలో గోడ గడియారాల పంపిణీ కలకలను సృష్టిస్తోంది మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫోటోలతో ఈ గడియారాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంపిణీ చేయకుండా మిగిలిపోయిన వాటిని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పంచుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి కుద్బుల్లాపూర్లో నిర్వహించిన మల్కాజుగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల సికింద్రాబాద్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంట డివిజన్లో పర్యటించారు కాలనీలో ప్రజలు కిషన్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణమని ఆరోపించారు రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు సీఎం రేవంత్ అని చెప్పారు ఆయన శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు ఎర్రబెల్లి దయాకర్ రావు రియల్ ఎస్టేట్ మోసాలు చేసే ఎన్ఆర్ఐ శరణ్ చౌదరి ఎవరో తనకు అసలు తెలియదన్నారు కడిగిన ముచ్చెల్లా బయటకొస్తానని కవిత ధీమాగా చెప్పారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ లో అవగాహన ర్యాలీ 5K రన్ నిర్వహించారు ఓటు హక్కు ప్రజల హక్కు నిర్బంధంగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు పద్మశాలీలకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఖమ్మంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు మరోసారి మోదీ ప్రధాని కాబోతున్నారని ఖమ్మంలో కమలం వికసించాలన్నారు ఢిల్లీ లికర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు ఏప్రిల్ 9 వరకు కవితను కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు కేటీఆర్ ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులని అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉండదన్నట్టుగా ప్రధాని మోదీ వ్యవహారం ఉందన్నారు కేటీఆర్ ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కవిత అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ పరువును కవిత తీసేశారన్నారు ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరపలేదా అని ప్రశ్నించారు తెలంగాణలో నెలకొన్న కరువు కాంగ్రెస్ వల్ల వచ్చింది కాదని అదంతా గత పాలకుల తప్పిదమని ఆరోపించారు మంత్రి సీతక్క కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టి మరల్చేందుకు కరువు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు సీతక్క వాలంటీర్ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థలో 10% మందిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు శ్రీకాకుళం జిల్లా రట్టి గ్రామంలో జరిగిన వల్లభ నారాయణ స్వామి జాతరలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు జాతరలో ఆయన భక్తి పార్వస్యంలో మునిగిపోయారు మేడ్చల్ జిల్లా కీసరలో రజాకర్ సినిమా టికెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరారు పీలేర్లో ఘరానా మోసగాడు బాలనాని నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు బాలనా అకౌంట్లో ఉన్న 33 లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది నిందితుల్ని కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్పై తీర్పు ఇవ్వనుంది విజయవాడలోని రైల్వే పార్సల్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా భారీగా మిక్సీ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లోక్సభ అభ్యర్థుల 7వ జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో 4 తమిళనాడులో 1 అభ్యర్థిని ప్రకటించింది పంజాబ్లోని లుథియానా ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తాబ్దే సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు పంజాబ్ అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరినట్టుగా బిట్టు ప్రకటించారు మొన్నటి వరకు ఆయన రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో నిలిచారు తమిళనాడులో తూత్తుకుడి నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కనిమొళి తరపున సీఎం స్టాలిన్ ప్రచారం చేశారు డిఎంకే కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడ టీ తాగారు సీఎం
हिमाचल मंडी गुरी अनुचित व्याख्य तपबड़ा प्रमुख नटी कंगना रनौत बीजेपी एंपी अभ्यर्थि बरी दिग्त रामायण सीरियल श्रीराम अरुण गोविल मीरठ को आयन को स्वागत पल्के भारी तरलीवाल गुजरात सबरकांता बीजेपी अभ्यर्थि बीकाजी ठाकूर ने मार्चा निरसी कार्यकर्त भारी निरसन चपार आयने अभ्यर्थि निर्माण कर्नाटक तुंकूर पोत्तु विषयमै बीजेपी जेडीएस कार्यकर्तल मध्य गोड़व चोटु चेसुकुंदी सीनियर्लु एंत सर्दी चेप्पिना रेंडु पार्टील कार्यकर्तलु तग्गलेदु कर्नाटकलोनी चिक्बळ्ळापुर एंपी अभ्यर्थिगा माजी मंत्री सुधाकर् निलबेट्टडंपै बीजेपी कार्यकर्तलु भग्गुमन्नारु सुधाकर्कु व्यतिरेकंगा निरसन प्रदर्शन चेपट्टारु तम पार्टीलो चेरालनी बीजेपी एंपी वरुण गांधी कांग्रेस नेता अधीर रंजन चौधरी आह्वानिंचारु वरुण गांधी नायकत्वान्नि आयनकु क्लीन इमेज्नु अधीर रंजन चौधरी प्रशंसिंचारु तमिलनाडु मंत्री उदयनिधि स्टालिन जोरुगा प्रचारं चेस्तुन्नारु सायंत्रं वेळ आयन चेपडुतुन्न रोड षोलकु विशेष स्पंदन लभिस्तोंदि केंद्र मंत्री सर्बानंद सोनोवाल असम लोनी दिब्रूगढ़ नुंची बीजेपी अभ्यर्थिगा नॉमिनेशन दाखिल चेशारु एप्रिल 19न तोली दशलोने दिब्रूगढ़ लो पोलिंग जरगनुंदि असम लोनी जोरहाट नियोजकवर्गं नुंची मरोसारी पोटी चेस्तुन्न कांग्रेस अभ्यर्थि गौरव गोगोई नॉमिनेशन पत्रालु समर्पिंचारु తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న నూర్ మహమ్మద్ వెరైటీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పారాలింపిక్స్ లో రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన దేవేంద్ర జుడియా రాజస్థాన్ లోని చురు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని చింద్వాడా స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ సీఎం కమల్ నాథ్ కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడ టాలీవుడ్ హీరో నానిని కలిశారు. ఈ విషయాన్ని గారెత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినిమాలకు మరోసారి బ్రేక్ ఇవ్వబోతున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. ఎన్నికల సీజన్ కావడంతో ప్రచారం కోసం షూటింగ్లను వాయిదా వేస్తున్నారు. ఉప్పల్ వేదికగా ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్ల బుకింగ్ ఓపెన్ అయ్యింది. सीएसके होम ग्राउंड वेदिका गुजरात जो जगह मैच चेन्नई जट्टु घन विजय साधिंचिंदि. गुजरात पै 63 परुगुल तेड़ा तो गेलुपोंदिंदि. 360 सीसी कैमरा तो निघा पेट्टामन्नारु सीपी तरुण जोशी. लैपटॉप्स बैनर्लु पेन्नुलु हेलमेट्लु स्टेडियम लोकि अनुमतिंचमन्नारु.